ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైన తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునిపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి, అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆటాడి తడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్పి విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష. చేశాం, చేసి చూపించాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డుని ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి, ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా, హంద్రి నీవా, నగిరి గాలేరు ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం, తెలుగుదేశం పార్టీనే మళ్లీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చామని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే, నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను, నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార, గోదావరి ఇటు వస్తే పెన్న, బనక చెర్లకు నీళ్లు తీసుకుపోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి చెప్పాను. ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే దానికోసరం రిజర్వాయర్ కట్టాలంటే నీళ్లు కావాలంటే ఒక సంవత్సరంలో కట్టి ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే హార్టికల్చర్ ను మనం అభివృద్ది చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురికి చాలా దగ్గర, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర, ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర. ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే
ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ అది తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టాం, అవన్నీ వచ్చాయి. ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూశాం. కడప ఎయిర్పోర్ట్ ను కూడా రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం.